హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్. 3 డేస్ హాలిడేస్ తర్వాత మళ్ళా ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్, మళ్ళా జనవరి 2 లాస్ట్ అనేది ఈరోజే కదా. సో క్వశ్చన్ పేపర్ చూద్దాము. షిఫ్ట్ 1 క్వశ్చన్ పేపర్ చూస్తే చాలా కష్టంగా ఉందంటున్నారు, చూద్దాం. క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. సైంటిఫిక్ నేమ్ ఆఫ్ కృష్ణ జింక అండి. ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఏపీ బేస్డ్ మీద చిహ్నాలు ఉన్నాయి కదా, దాంట్లో చెప్పుకున్నాం పేరు మరియు వాటి యొక్క సైంటిఫిక్ నేమ్ కూడా. యాంటీలోప్ సెర్వికాప్రా అనేది రైట్ ఆన్సర్. ఫియర్ ఆఫ్ డాగ్, కుక్కల పట్ల భయం ఉండదాన్ని ఏమంటామంటే సైనోఫోబియా అంటాం. నెక్స్ట్ డిలైట్ అనే దానికి సినానియం అడిగారంట. డిలైట్ అంటే ఏంటంటే ఆనందం అనే మీనింగ్లో వస్తుంది. దాంట్లో ఆప్షన్స్లో మనకు ఎగ్జైట్ ఉన్నా, ఎంట్రన్స్ ఉన్నా, చార్మ్ ఉన్నా కూడా మనకు సేమ్ సినానిమే అవుతుంది. ఎంట్రన్స్ ఉన్నా కూడా అవుతుందండి, ఈ మీనింగ్లో కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ సుప్రీంకోర్టుకు సంబంధించి ఆర్టికల్ అయితే అడిగారు. మనం ఆల్రెడీ నిన్నే వీడియో చేసుకున్నాము, సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం కిందికి వస్తుంది కదా. కేంద్ర ప్రభుత్వం సంబంధించిన విభాగము మరియు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విభాగము దాంట్లోంచి వచ్చిందండి. దాంట్లో ఎంటర్ చేస్తున్నాం. 137th ఆర్టికల్ గురించి అయితే అడిగారు. 137th ఆర్టికల్ ఏం తెలుపుతుందంటే సుప్రీంకోర్టు యొక్క పునః సమీక్ష గురించి తెలుపుతుంది. నెక్స్ట్ చూస్తే మనకి 2000 సెన్సెస్ ప్రకారము తక్కువగా ఏ మతస్థులు ఉన్నారని అడిగారు. అకార్డింగ్ టు ఆప్షన్స్ చూసుకుంటే మనకి ఏముందో మీరే తెలియ మీకే తెలియాలి. ఇంకా రాసిన వాళ్ళు ఆప్షన్స్ బట్టి హిందూ వాళ్ళు అయితే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి హిందూ మాత్రం అయి ఉండదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వీటిల్లో ఏదైతే తక్కువగా ఉందో మనకు ఆప్షన్స్లో ఇచ్చిన వాటిల్లో అదే అవుతుందండి. మనకు ఒకవేళ ఈ 4 కనుక ఇచ్చారనుకో, 0.4% జైన్లు ఉన్నారు కదా, సో జైన్ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఈ బాక్స్ అయితే చూసుకోండి. నెక్స్ట్ వైకుంఠ ఏకాదశి ఏ దేవుని గురించి చేసుకుంటారు అని ఇచ్చారంట. మామూలుగా అయితే విష్ణుమూర్తిని కొలుస్తూ చేసుకుంటారు. అక్కడైతే డైరెక్ట్ విష్ణుమూర్తి ఇవ్వకుండా కొంచెం విష్ణుమూర్తికి సంబంధించి రూపాలు ఏమన్నా ఉంటే కనుక ఆప్షన్స్లో అవే రైట్ అవుతాయి. ఆరోగ్య బడ్జెట్ ఇప్పుడు ఈ సంవత్సరం ఎంతకు పెంచింది అంటే మనకి ఇక్కడ 16.5% అండి. నెక్స్ట్కి పెంచాలని ఎంత చూస్తుందంటే 20 to 30% పెంచాలని చూస్తున్నారు. ఇప్పుడు ఆప్షన్స్ పరంగా ఏమిచ్చారో తెలియదు కదా, మనకు పెంచిన శాతం ఈ ఇయర్కి అడిగారా అంటే 2021 to 2022 లాస్ట్ దాంతో పోల్చుకుంటే పెంచింది అయితే 16.5. 2022 to 2023 అయితే 20 to 30% అవుతుంది. 1953 ఏపీలో లోక్సభ సీట్లు ఎన్ని, 1953లో ఏపీలో లోక్సభ సీట్లు, అసలు మనకి ఇక్కడ లోక్సభలు ఏర్పడిందే మనకు 1952 May 30 ఏర్పడ్డాయి. అప్పుడు సీట్లు ఎన్ని అంటే 489 అండి. నెక్స్ట్ ఐటీ మినిస్టర్ ఇన్ ఏపీ, మన ఏపీలోని ఐటీ మినిస్టర్ ఎవరంటే గుడివాడ అమర్నాథ్ గారు. కార్తీక పౌర్ణమి పండగ గురించి అడిగారంట. కార్తీక పౌర్ణమి రోజు అలా కాదు కానీ 365 ఒత్తులు వెలిగిస్తారు ఏ పండగ రోజు అని అడిగారంట, కార్తీక పౌర్ణమి రోజు. నెక్స్ట్ కొత్త జిల్లాల గురించి అడిగారు. ఇండెక్సెస్ ర్యాంక్స్ ఆల్రెడీ చేసుకున్నాం, సూచీలు, అంతర్జాతీయ సూచీలు, భారత సూచీలు, సో వాటి గురించి అడిగారంట. విపత్తు నిర్వహణ బడ్జెట్ అండి, NDRF అంటాము. ఇక్కడ మనకు బడ్జెట్ చూసుకుంటే అమౌంట్ పరంగా అయితే 1209 అంటే 1209 crores అని చెప్పుకోవచ్చు. పర్సంటేజ్ అయితే లాస్ట్ ఇయర్తో పోలిస్తే 14% ఎక్కువగా ఇచ్చారు అని చెప్పి. తీరరేఖ కోల్పోయిన కొత్త జిల్లా అడిగారా, లేక తీరరేఖ ముందు నుంచే లేనిదైతే మనకు కడప అండి. కడపకైతే తీరరేఖ లేదు, ఎందుకంటే చుట్టూరా మనకు ఇవి జిల్లాలే ఉంటాయి కానీ కడపకు తీరరేఖ లేదు. ఇప్పుడు చూసుకుంటే మనకు తిరుపతి తీరరేఖ ఉంది, కేవలం ఒక గ్రామం వల్ల, ఒకటి దాంట్లో చేరడం వల్ల మనకి ఏమైందంటే తిరుపతి కూడా ఇప్పుడు తీరరేఖ కలిగిన జిల్లాగా మారిపోయింది. మన క్వశ్చన్ అయితే ఎలా అడిగారో క్లారిటీ లేదు. పట్టు ఉత్పత్తిలో ఏపీ ర్యాంక్ ఎంత అంటే 2nd, ఫస్ట్ అయితే మనకు కర్ణాటక ఉంది. స్వచ్ఛ సర్వేక్షన్లో 4th ప్లేస్లో ఉన్నటువంటి జిల్లా ఏంటంటే విశాఖ జిల్లా అండి. స్టడీ ఆఫ్ తీత్, పళ్ళ గురించి అధ్యయనాన్ని ఏమంటామంటే ఆడంటాలజీ అని అంటాము. ఫస్ట్ హోమ్ అండ్ డిప్యూటీ పిఎం ఎవరంటే మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్. నెక్స్ట్ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ గురించి ప్రశ్న అయితే వచ్చింది కానీ ఏమొచ్చిందో మనకు క్లారిటీ లేదు. ఒకవేళ బిరుదుకు కానీ వచ్చినట్టయితే సరిహద్దు గాంధీ అంటారు, బాద్షా ఖాన్ అని కూడా అంటారు. ఎవరిని, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ని. ఈయన పాకిస్తాన్కి చెందిన ఆయన. ఇక్కడ మనకు చూసుకుంటే ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో మనం లూసెంట్ జీకే తెలుసు కదా, హిందీ అండ్ ఇంగ్లీష్లోనే ఉంటుంది అది, హిందీ అండ్ ఇంగ్లీష్లోనే ఉంటుంది. 1500+ bits అనేటివి రిలీజ్ చేసింది లూసెంట్ జీకే అనేది. సో ఆ 1500 bits అనేటివి మామూలుగా హిందీ అండ్ ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఆ బిట్స్ అనే కాదు, తన వాళ్ళు పబ్లిష్ చేసిన బుక్స్ అన్నీ మనకు హిందీ ఇంగ్లీష్లోనే దొరుకుతాయి కానీ తెలుగులో దొరకవు. సో ఇక్కడైతే మనకు ఈ 1500 bits అనేటివి తెలుగులో ట్రాన్స్లేట్ చేయించడం అనేది జరుగుతుంది. త్వరలో PDF అనేది మీతో షేర్ చేసుకుంటాము. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పర్చేస్ చేయడానికి ట్రై చేయండి.
ఎందుకంటే ఇక్కడ చూస్తే మనకు ఏపీ హైకోర్టు అనే కాదు ఎలాంటి గ్రూప్స్ ఎగ్జామ్స్కైనా గ్రూప్ 4 ఎగ్జామ్స్కైనా ఆర్ఆర్బీస్ ఎన్టీపీసీలు ఉంటాయి కదా డిఎస్సికి ఎనీ ఎగ్జామ్స్ అండి ఏపీపిఎస్సి లెవెల్లో కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు లూసెంట్ జీకేని సో 1500 బ్లిట్స్ తెలుగులోకి ట్రాన్స్లేట్ అయితే ఎక్కడా దొరకట్లేదు ఇక్కడ మనమే ట్రై చేస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటీరియల్ అయితే తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నారు కానీ ఎవరో ఒకరో ఇద్దరో కానీ బిట్స్ అయితే తెలుగులో ట్రాన్స్లేషన్ అయితే లేదు సో ఖచ్చితంగా పర్చేస్ చేయడానికి ట్రై చేయండి 1500 ప్లస్ బిట్స్ అండి ఎన్నో రిపీట్ అయినాయి అయితే కొంచెం టైం టేకను సో అంతవరకు మీరు ఏం చేస్తారంటే సబ్స్క్రైబ్ చేసుకోని ఛానల్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇవి మనం అప్లోడ్ చేసేలోపు ఈ లూసెంట్ జీకే బిట్స్ మీకు పరిచయం చేసేలోపు మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ ఏపీ హైకోర్టు క్వశ్చన్స్ అయితే చాలా వరకు రిపీట్ అయినాయండి దాంట్లో ఉండేటివి నెక్స్ట్ చూద్దాము ఆంధ్రకేసరి బిరుదు గురించి వచ్చింది ఆల్రెడీ రిపీట్ అయినటువంటిదే తంగుటూరు ప్రకాశం గారు ప్రకాశం పంతులు గారిని ఆ బిరుదుతో సత్కరించారు ఆంధ్రాలో సుగంధ ద్రవ్యాల పార్క్ ఎక్కడుందంటే ఐటీసీ సుగంధ ద్రవ్యాల పార్క్ అయితే మనకు పల్నాడు జిల్లాలో ఉందండి నెక్స్ట్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్టు గురించి అడిగారు కానీ ఏమడిగారో తెలియదు దీనికైతే మనకు దీనికి సంబంధించి ముఖ్యమైనది ఏమన్నా ఉందా అండి ముందైతే దీని పేరు ఏముందంటే కోల్కతా పోర్ట్ ట్రస్ట్ అనేది ఉండింది ఇప్పుడు కొత్తగా అయితే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్టుగా మార్చారు అడిగింటే ఇదే అడుగుంటచ్చు గెస్ట్ చేసి చెప్తున్నాం నెక్స్ట్ భారత్లో మూడవ భాష అంటే భారత్లో ఎక్కువగా మాట్లాడేటువంటి మూడవ భాష ఏంటంటే మరాఠీ అండి సెకండ్ అయితే మనకు బెంగాలీ అని చెప్పుకోవచ్చు ఫస్ట్ అయితే తెలిసిందే మనకు హిందీ భారత్లో అతి తక్కువ మతస్థులు పైన రిపీట్ చేసుకున్నాం కదా ఒక బాక్స్ చూపించాను సో ఆప్షన్స్ బట్టి మూలపేట వేణుగోపాలస్వామి గుడిలో దళితుల ప్రవేశం కోసము దీక్ష చేసినటువంటి వ్యక్తి ఎవరంటే పొట్టి శ్రీరాములు గారు నెక్స్ట్ ఇది మనకు తమిళేరు ప్రాజెక్టు ఉంది కానీ జలాశయం ప్రాజెక్టు ఉంది దీని గురించి అడిగింటే మాత్రం మనకు ఇది ఎక్కడుందంటే పశ్చిమ గోదావరి ఎర్రంపల్లిలో ఉంది సో దీని గురించి ఎలాగంటి క్వశ్చన్ అడిగారో క్లారిటీ అయితే లేదండి డిప్యూటీ పిఎం గురించి అడిగారు ఫస్ట్ అయితే మనకు సర్దార్ వల్లభాయ్ పటేలు ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకు అంటే ప్రస్తుతం అని కాదు కానీ చూడండి ఇక్కడ మనకు ఈయన ఇయర్ కూడా ఇచ్చారు 15 సెప్టెంబర్ 2021 to 6 సెప్టెంబర్ 2022 వరకు పనిచేశారు ఎవరంటే హాన్ డామినిక్ రాబ్ సో మనకి ఆప్షన్లో ఫస్ట్ అడిగింటే సర్దార్ వల్లభాయ్ పెట్టండి ఇప్పుడు ప్రజెంట్ ఈ మధ్య మాజీ అయింది ఎవరు అంటే మాత్రం మనకి ఇది పెట్టండి పొట్టి శ్రీరాములు గారి ఆపరణ నిరాహార దీక్ష గురించి అడిగారు నేను సపరేట్ వీడియో కూడా చేస్తున్నాను ఏపీ విభజన 2014 ఉంది కదా సో దాంట్లో కవర్ అయిపోయింది ఆయన దీక్ష ఎన్ని రోజులు చేశాడు ఎప్పుడు చనిపోయాడు ఎప్పుడు పుట్టాడు అని చెప్పి సో అంతా మనకి దాంట్లో ఉందండి వన్ క్వశ్చన్ అయితే ఎలా అడిగారో తెలియదు మనకి ఇంకా 137th ఆర్టికల్ సుప్రీంకోర్టు యొక్క పునఃక్షమీక్ష గురించి నేను చెప్పాను ఆల్రెడీ సో ఇది కూడా మనకి క్వశ్చన్ అనేది క్లారిటీ లేదు తెలిసింటే మాత్రం కింద మీరు కామెంట్ చేశారంటే నేను ఆప్షన్ అదే ఆన్సర్ అనేది చెప్తాను సూపర్ కంప్యూటర్ గురించి అడిగారు సూపర్ కంప్యూటర్ పరం యువా 2 అయితే ఇక్కడ లేటెస్ట్ కాబట్టి ఇప్పుడు మనకి ఎక్కువగా ట్రెండ్ అవుతుంది కాబట్టి దీని గురించి అడిగింటే అడుగుండొచ్చు గతంలో అడిగారు కదా సూపర్ కంప్యూటర్ సంబంధించి పరం సంబంధించి ఐఐటి గౌహతి గురించి అడిగారు ఇప్పుడైతే మనకు పరం సూపర్ కంప్యూటర్ గురించి ఏది అడిగారో మనకు తెలియదు కాబట్టి ఇక్కడ చూస్తే మనకి మహారాష్ట్ర పూణేలో సెంటర్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సిడిఏసి రూపొందించింది వీటిల్ని పరం యువా 2 అనేది చాలా వేగవంతమైనదనిగా చెప్పుకోవచ్చు అండి దీని స్పీడ్ ఎంతంటే 520 TF/s అక్కడ మనము ఇక్కడ ఫ్లోప్స్లో కొలుస్తాము టెర్రా ఫ్లోప్స్ అంటాము 520 TF/s ఒక సెకండ్కి అండి అంత స్పీడ్ ఇక్కడ మనకి దీని గురించి ఏమడిగారైతే క్లారిటీ లేదు క్వశ్చన్ అనేది నెక్స్ట్ చూద్దాము ఏపీ కరప్షన్ ర్యాంక్ అండి ఇక్కడ కరప్షన్ నెంబర్ అడిగారు కదా 144000 అడుగుతూనే ఉన్నారు ఇప్పుడైతే ర్యాంక్ అడిగారు ఏపీది అయితే 4th తెలంగాణ అయితే 2nd ర్యాంక్గా చెప్పుకోవచ్చు నిర్మలా సీతారామన్ చాలా పెద్ద స్పీచ్ ఇచ్చింది ఇప్పుడు జరిగినటువంటి యూనియన్ బడ్జెట్ 2020 to 2021 యూనియన్ బడ్జెట్ ఆమె చెప్తూ చాలా లాంగెస్ట్ స్పీచ్గా అది రికార్డుకి ఎక్కింది సో ఎన్ని మినిట్స్ అంటే 162 మినిట్స్ అండి ఆప్షన్లో కనుక 162 మినిట్స్ ఉంటే అది రైట్ ఆన్సర్ వరల్డ్ బ్యాంక్ అనేది 250 మిలియన్ లోన్ 250 మిలియన్స్ మనీ అనేది లోన్ అనేది ఇవ్వడం జరిగింది అది సాల్ట్ దానికి మనకి ఇక్కడ క్వశ్చన్ అయితే అడిగారని తెలుస్తుంది కానీ ఎక్కడ డాష్ పెట్టుకుని అడిగారో మనకు తెలియదు నెక్స్ట్ ఇది కూడా మనకు క్వశ్చన్ అనేది క్లారిటీ లేదు 2021-22 అర్జున అవార్డ్ ఎంతమంది పొందారంటే 25 మెంబర్స్ పొందారు ఇప్పుడు రీసెంట్ అర్జున అవార్డు పొందింది ఎవరంటే నిక్కత్ జరీనే అనే ఆమె పొందింది పండిత్ రవిశంకర్ గురించి ఒకటి వచ్చిందంట అవార్డు గురించి వచ్చింది కానీ ఏ అవార్డు తను చాలా అవార్డ్స్ పొందాడండి ఇక్కడ ఏ అవార్డు గురించి వచ్చింది అయితే మనకు తెలీదు ఇక్కడ 1981 అయితే పద్మవిభూషణ్ పొందాడు 1988 కాళిదాస్ సన్మాన్ పురస్కారం పొందాడు ఇయర్ మెన్షన్ చేసి అడిగింటే మాత్రం ఇవి రైట్ అవుతాయి 1992 అయితే రామన్ మెగససే అవార్డు 1999 అయితే భారత రత్న పొందాడండి మేబీ ఇదేమన్నా ఇయర్ అడిగి ఉండొచ్చేమో నెక్స్ట్ 2003 రీసెంట్ అయితే మనకు
అతని కూతురు ఉంది కదా, అతని కూతురు వచ్చి అనుష్క. అనుష్క తన మ్యూజిక్ ఆల్బమ్ ద్వారా ఏమైందంటే ఇక్కడ నామినేట్ అవ్వడం జరిగింది. ఏ అవార్డు కంటే గ్రామీ అవార్డు అండి, గ్రామీ అవార్డుకి నామినేట్ అవ్వడం జరిగింది. అనుష్క మ్యూజిక్ ఆల్బమ్ వల్ల గ్రామీ అవార్డుకి నామినేట్ అవ్వడం జరిగింది. మేబీ ఇదైనా అడుగు ఉండొచ్చు, భారతరత్న ఏదైనా అడుగు ఉండొచ్చు. క్వశ్చన్ అయితే క్లారిటీ లేదు. సో ఇది ఈ షిఫ్ట్ టూ సంబంధించి, షిఫ్ట్ వన్కి సంబంధించి, సారీ నెక్స్ట్ షిఫ్ట్ టూ షిఫ్ట్ త్రీ అనేది అప్డేట్స్ అనేవి తెలుపుతాము. సో చెప్పాను కదా, ఎవ్రీ వన్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. త్వరలో లూసెంట్ జీకేకి సంబంధించి 1500 బిట్స్కి సంబంధించి తెలుగు అని తెలుగు ట్రాన్స్లేట్ ఆ పనిలోనే ఉంది. ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేట్ చేస్తున్నాం. సో త్వరలో పర్చేసడానికి మీకు అవైలబుల్గా పెడతాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరియు వీడియో నచ్చినట్టయితే కనుక కంపల్సరీ లైక్ చేయండి.